ఇదైతే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, చాలా అంటే చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా న్యాచురల్ కాబట్టి మనకి చాలా బాగా పనిచేస్తుంది. మన హెయిర్ ఊడిన చోటే తొందరగా గ్రోత్ పెరుగుతుంది, అలాగే మనకి వైట్ హెయిర్ సమస్య ఉండదు, మన హెయిర్ కూడా బ్లాక్నెస్ ఉంటుంది, అలాగే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు వారానికి 2 సార్లు అయితే పెట్టుకోండి, మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. ఒక్క వారంలోనే మీరు డిఫరెంట్ అనేది చూడొచ్చు అన్నమాట. ఈ విటమిన్ క్యాప్సూల్ అన్నది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకో, లేదంటే మీరు ఆ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి చర్. నేను మీ ధనలక్ష్మి. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మనందరికీ చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట. అదేంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఈ రోజుని బట్టి అయితే చాలా ఉంటుంది కదండి. ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం మంచిగా ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. దానికి కావాల్సింది ముందుగా మందార ఆకులు, మందార పువ్వులు. మనం మందార ఆకులను తీసుకొని వాష్ చేసుకోవాలి ఇలాగా. అలాగే మందార పూలు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి వారానికి 2 సార్లు అనేది మనం అప్లై చేసుకున్నట్టయితే మన హెయిర్ ఫాల్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియో. ఇప్పుడైతే మనం ఆకులు వాష్ చేసుకున్నాం కదా, ఇవి అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా అనమాట. ఇందులో ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఆకులు పువ్వులు. ఇవి మన అందరి ఇంట్లోనూ ఉండే వాటితోనే ఏదైనా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి మనం మిక్సీ పెట్టేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేసుకుందాం. చూసారు కదా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట, ఎక్కువ టైం ఏమి కూడా పట్టదండి. ఈ పేస్ట్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ పేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండి. మీరు వారానికి 2 సార్లు అయితే పెట్టుకోండి, మీకు ఒక్క వారంలోనే డిఫరెంట్ అనేది మీరు చూడొచ్చు అన్నమాట. హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఏం చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అనుకునేవారు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు రిజల్ట్స్ అనేది తొందరగా కనిపిస్తుంది అన్నమాట. ఏది అప్లై చేసినా మనకి రిజల్ట్స్ అనేది అంత తొందరగా కనిపించదు, కానీ దీంతో అయితే మనం రిజల్ట్స్ ఏమంటున్నాయి చూడొచ్చు అన్నమాట. ఇంక లేట్ ఎందుకు, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, మీ దగ్గర విటమిన్ సి ఉంటే కనుక యాడ్ చేసుకోండి, లేదంటే కనుక మీరు అలానే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ముందు ఏ ప్యాక్ అయినా సరే అప్లై చేసినప్పుడు, ప్యాక్ ఏదైనా సరే మీరు పెట్టుకుంటున్నప్పుడు మన హెయిర్కి అనేది కోకోనట్ ఆయిల్ అనేది ముందుగానే రాసుకోవాలండి. అప్పుడైతే మనం ఏ ప్యాక్ అప్లై చేసినా మనకి కుదుళ్ళకి అనేది పడుతుంది అనమాట. ఇక్కడైతే నేను విటమిన్ సి అనేది మిక్స్ చేస్తాను అనమాట. ఇది బాగా మనం కలుపుకొని మన హెయిర్కి పట్టించి ఒక అరగంట కానీ గంట కానీ మీ టయాన్ని బట్టి అయితే ఉంచండి. తర్వాత అయితే హెడ్ బ్యాత్ అయితే చేసుకోండి, చాలా సిల్కీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు థిక్గా అప్లై చేసుకోండి, రిజల్ట్స్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మీకు. మీరు ఇది ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి. సో చూసారు కదండి, నేను ప్యాక్ పెట్టిన తర్వాత హెడ్ బాత్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో నా హెయిర్ అనేది ఇలా ఉంది, చాలా సాఫ్ట్గా నా హెయిర్ అనేది మెరుస్తుంది అన్నమాట. చూసారు కదా చాలా సిల్కీగా ఉంటుంది. సో ఇలా అన్నమాట, ఇది నా హెయిర్ వచ్చేసి. మీరు ఇది ప్యాక్ అనేది వారానికి 2 సార్లు అయితే పెట్టుకోండి, మీకు కుదరకపోతే కనీసం ఒక్కసారైనా వారానికి ఒక్కసారి సరే మీరు అప్లై చేసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నవారైతే దీన్ని మ్యాక్సిమం 2 సార్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట, హెయిర్ ఫాల్ని వెంటనే కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయొద్దు, మీరు ఇది ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూసినట్టయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.